అఖండ సినిమా బాలకృష్ణ గారి సినిమా దానికి కూడా ఎటువంటి సడలింపులు ఇవ్వలేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి భీమలా నాయక్ కూడా ఎటువంటి సడలింపులు ఇవ్వలేదు, ఎటువంటి నిబంధనలు పెట్టలేదు. ఎవరైనా ఏదైనా 35 జీవో ప్రకారమే నడుచుకోమనే చెప్పడం జరిగింది. కానీ ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి మేము ఎక్కడ ఒక సినిమా థియేటర్ కూడా సీట్ చేయలా. మేము ఎక్కడన్నా సీట్ చేసాం ఒక థియేటర్ అన్నా? ప్రభుత్వం పెట్టినటువంటి నిర్దేశించినటువంటి రేట్లకే టికెట్లు అమ్మేటట్టు చూడమన్నాం. ఈ నిబంధనలు ఉండగానే ఆయన సినిమా రిలీజ్ చేశాడు. ఇంకో వారమో 10 రోజులు ఆగితే నిబంధనలు మార్చేవారు. ఆయన రాజకీయం కోసం ముందుకొచ్చి సినిమా రిలీజ్ చేసి మిగిలిన హీరోలు రావట్లా, మిగిలిన డైరెక్టర్లు రావట్లా, మిగిలిన ప్రొడ్యూసర్లు రావట్లేదంటే మీ రాజకీయ అవసరాల కోసం మిగిలిన వాళ్ళు ఎందుకు వస్తారు? మేం చెప్పేది కూడా అదే, సినిమాని సినిమాగా చూడండి, రాజకీయాలని రాజకీయంగా చూడండి. మీ రాజకీయ అవసరాల కోసం సినిమా పరిశ్రమకు ముడేయమాకండి. దీంట్లో సినిమా పరిశ్రమ తీసుకురావద్దు. పవన్ కళ్యాణ్ గారు వెల్వేషర్లు వీళ్ళు కాదు, లింగంనేని రమేష్ కాదు, రామోజీరావు కాదు, బిఆర్ నాయుడు కాదు, రాధాకృష్ణ కాదు, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు వెల్వేషర్స్. చంద్రబాబు నాయుడు పోగొట్టడం కోసం ఇతనికి సలహాలు చెబుతున్నారు. మీరు ఆ ఉచ్చులో పడమాకండి చెప్తున్నాం. అది నాగబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు. మీ పార్టీని మీరు డెవలప్ చేసుకోండి. మీ పార్టీని ప్రతిపక్ష నాయకుడిని చేస్తారు, ఎమ్మెల్యేని చేస్తారు, ముఖ్యమంత్రి చేస్తారు, మీరు చేసుకోండి. రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కొందాం. చంద్రబాబు నాయుడు లాంటి 420 ఉచ్చులో పడమాకండి అనే చెబుతున్నాం. ఇప్పుడు కూడా నాగబాబు గారికైనా పవన్ కళ్యాణ్కైనా పవన్ కళ్యాణ్ అభిమానులకైనా మేము చెప్పేది ఇది ఒక్కటే. ఎవరైనా అధికారం ఉండేది 5 సంవత్సరాలే. ఏ సినిమా అయినా కూడా భయంకరంగా ఈ రోజుల్లో బ్రహ్మాండంగా ఆడితే 3 వారాలు 4 వారాలే. భీమలా నాయక్ ఏమి ఆయన ఇక 100 ఏళ్ళేం ఆడదు. ఆ సినిమా అయినా 4 వారాలు 5 వారాలు అందుకు మించి ఏం ఆడదు. ఆ తర్వాత తీస్తారు, ఓటీటీలో రిలీజ్ చేస్తారు 4వ వారం అవగానే. జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్లో కానీ మీరు ఎవరన్నా ఈ రాష్ట్ర ప్రజలు ఎవరన్నా భయం అనేటువంటి పదాన్ని చూశారా? సోనియా గాంధీ 4 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది కేంద్రంలో. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 4 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు బలమైన ప్రతిపక్ష పార్టీ, 90 మంది ఎమ్మెల్యేలతో అది ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆ రోజు భయం ఉంటే రిజైన్ చేస్తాడు ఎంపీగా ఎమ్మెల్యేగా. ఒక అధికార పార్టీతో 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీతో ఎన్నికల్లో బై ఎలక్షన్లో కొత్తగా పార్టీ పెట్టి ఢీకొంటాడా? జైలుకి వెళ్ళేటప్పుడు వీళ్ళు అరెస్ట్ చేసి దొంగ కేసులు పెట్టి తీసుకెళ్లేటప్పుడు నవ్వుతా వెళ్ళాడు, నవ్వుతా వచ్చాడు. ఎంత యుద్ధం జరుగుతుంటే మేమందరం కూడా వెళ్ళి ఏదో రకంగా అధికారంలోకి రావాలి, ఏదో పార్టీతో కలిసి పోటీ చేద్దామని చెప్పి ప్రాధాయపడ్డాం. మా పార్టీలో మేము కూడా ఎక్కడన్నా ఇల్లు అయ్యాడా? జగన్మోహన్ రెడ్డి గారికి భయం అనేటువంటి పదం ఎట్ట ఉంటుందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారికి భయం అనేటువంటి పదం ఉంటే తెలిస్తే కాంగ్రెస్ పార్టీ వీడి పార్టీ పెట్టేవాడ బయటకు వచ్చే రోజు 2014 ఎన్నికల్లో కానీ 19 ఎన్నికల్లో కానీ ఒంటరిగా పోటీ చేసేవాడ? జగన్మోహన్ రెడ్డి గారికి భయం అనేటువంటి పదం తెలిస్తే ప్రజల కోసం, ప్రజల మంచి కోసం ఎటువంటి వ్యవస్థలను ఢీకొంటున్నాడు? ఎటువంటి వ్యవస్థలను ఢీకొన్నాడు? ఇది సాధ్యమైన ఒక రాజకీయ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి, అధికారంలో ఉన్నటువంటి సోనియా గాంధీని వ్యతిరేకించడం, ఈ రాష్ట్రానికి సుప్రీం అవుతాడు అనుకున్నటువంటి వ్యక్తిని వ్యతిరేకించడం, ఈరోజు ప్రజల కోసం వాళ్ళకి తక్కువ రేటుతో వినోదం చూపించాలన్నటువంటి ఉద్దేశంతో
సినిమాని పరిశ్రమని రాష్ట్రానికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఎటువంటి వ్యక్తులతో ఢీకొంటున్నాడు? అసలు భయం అనేటువంటి పదానికి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం తెలుసా? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలవని పదం అది భయం. జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టగలిగినటువంటి వ్యక్తులు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి భయాన్ని చూపించాలన్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళకే జీవితంలో కలగానే మిగిలిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తన మన మిత్రుడు శత్రువు నా నీ అన్నటువంటి ఎటువంటి వ్యత్యాసాలు ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఉండగా ఉండవు. ఆయన ప్రజల కోసమే ప్రజల తరపున ఉన్నటువంటి ముఖ్యమంత్రి. దేన్నైనా కొండనైనా ఢీ కొట్టగలిగినటువంటి ఆత్మస్థైర్యం ఉన్నటువంటి వ్యక్తి, ఆత్మాభిమానం ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా కూడా ప్రజల గురించి తప్పించి, వాళ్ళ బాగోగుల గురించి తప్పించి వేరే ఆలోచన రానటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే పొలిటికల్ మెగాస్టార్. జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ మెగాస్టార్. ఈ రాష్ట్రంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ మెగాస్టార్. ఈ మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కూడా జూనియర్ ఆర్టిస్టులుగా, విలన్స్గా, కామెడియన్స్గా మిగిలిపోయినాయి, నవ్వులు పాలైనవి. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎల్లో మీడియా కానీ, ఈ పనికి మాలినటువంటి రాజకీయ పార్టీలు కానీ ప్రజల్లో అంగుళం కూడా తగ్గించలేవు. ఆ ప్రయత్నాలన్నీ కూడా మనం 2011 నుంచి చూస్తూనే ఉన్నాం. వాళ్ళ ఆటలు అయితే కనుక సాగో. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తి కాదు, వ్యవస్థ. ఆయనకి ఒక బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన సారథ్యంలో నడుస్తుంది. ఈ రాష్ట్రంలో 50% పైన అభిమానించి గుండెల్లో పెట్టుకున్నటువంటి ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు.